శివప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లిటరరీ గురు కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చారు. మరొకసారి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అసలు పేరు చలంకూరి వరహ నరసింహప్రసాద్. సింహప్రసాద్ అనే కలం పేరా? కలం పేరండి. అంటే నరసింహప్రసాద్లో అలా అంటే అది ట్రెడిషనల్ నేమ్ కనుక, అంతకాకుండా కొంచెంగానే గుర్తుండేలాగా ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంలో అప్పుడు కాలేజీ రోజుల్లోనే సింహప్రసాద్ అనే ఇదిలోనే రాస్తున్నాను. అసలు పూర్తి పేరు అయితే నరసింహప్రసాద్. సింహప్రసాద్ అనేది మీ కల్పన? అదే కలం పేరుగా మార్చుకున్నాను. అంటే దాదాపుగా మీరు 400 పైగా కథలు రాశారు, 66 నవలలు రాశారు. దాంతోపాటు తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పి ఒక చక్కటి గ్రంథం తీసుకొచ్చారు. ప్లస్ లాస్ట్ 10-15 సంవత్సరాలు చూస్తే ఏ వారపత్రిక మాసపత్రిక పోటీ నిర్వహించినా సింహప్రసాద్ గారికి ప్రైజ్ రాకపోవటం అంటూ ఉండేది కాదు. అంత దైవకృప నాదేమీ లేదు. మీ బాల్యం నుంచి మొదలు పెడదాం మనం. చేతంటే నాది ఒకటే నమ్మకం, కృషితో నాస్తి దుర్భిక్షం. అంచేత నా పని నేను చేసుకోవాలి, చేసుకుంటాను, చేస్తూనే ఉంటాను. నాకు ఇది ఇలా ఉంటే చాలు. అంతే తప్ప బహుమతుల కోసమని కాదు, అదొక సైడ్ ఎఫెక్ట్, సైడ్ ఫలం. అది బహుమతి అనేది వాల్యుయేషన్ అనుకుందాం. కానీ కథా రచయితగా సామాన్య పాఠకుల దగ్గర నుంచి సృజనకారుల వరకు అందరికీ మీకు బాగా పరిచయమైన పేరు సింహప్రసాద్ గారి పేరు. అయితే కథా రచన కానీ సాహిత్యం పట్ల ఈ మోజు లేదంటే మొగ్గు అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 69-70స్లో వచ్చిందండి. నేను కాలేజీలో అడుగుపెట్టిన కొత్తలో మా బ్రదర్లో, నర్సాపురంలో మా బ్రదర్ అప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. అప్పుడు శ్రీశ్రీ సాహిత్యం మొదటిసారిగా మహాప్రస్థానం చదవటం చూసేప్పటికి ఒక ఆవేశం వచ్చేసింది. అది చేతంటే మనం రాసేయచ్చు అన్న ఇదనమాట ఒక ఉద్రేకం. అక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా, ఇంకోటి కనిపించినా, ఏది వచ్చినా సరే ఇన్స్టెంట్గా రాసేయడం అనేది బాగా వచ్చింది. ఇచ్చేదంటే నేను ఏవిడ్ రీడర్ని, బాగా పుస్తకాలు చదివేవాడిని. పుస్తకాలు ఏమిటి, పేపర్ ఏమిటి, ఏ కాగితం కనిపించినా చదివేసేయడం. అప్పుడు అలవాటే, ఇప్పుడు అలవాటే. అది మా ఊళ్ళో చిన్న లైబ్రరీ ఉంటుంది, అది మూతపడిపోయింది. ఎప్పుడో యూత్ వాళ్ళు మొదలు పెట్టారు, అయినా ఆ పుస్తకం అందులో 100 పుస్తకాలు ఉండేవి, అవన్నీ చదివేశాను. తర్వాత నర్సాపురం వెళ్ళాక మాకు బాగా హెల్ప్ అయింది. శాఖ గ్రంథాలయంలో మంచి బుక్స్ ఉండేవి, అన్ని పత్రికలు వచ్చేవి. దాంతో ఎక్కువగా రోజు లైబ్రరీకి వెళ్ళడం, 1 స్పెండ్ చేయడం అనేది మా అలవాటు. ఆ తర్వాత షికారుకి అలా గోదావరి రెడ్డికి వెళ్ళడం. ఈ ఇదిలో మెల్లిగా ఎప్పుడైతే కవిత్వం ఇది వచ్చిందో ఆ తర్వాత మెల్లమెల్లగా కథ రాయాలి అన్న దాంట్లోకి వచ్చాం. అంటే మీరు శ్రీశ్రీ గారి సాహిత్యం మొదలైనప్పుడు కవిత్వం రాయాలనిపిస్తుంది? కవిత్వం రాశారండి, అప్పట్లో కవిత్వమే రాశాను. కానీ పత్రికలకు పంపాలి, ఎలా పంపాలి అవన్నీ తెలియదు. అంటే నేనే రాసుకుని పెట్టుకునేవాడిని. అది ఆ ముప్పులు అయితే అల్లూరి సీతారామరాజు పడాల రామారావు గారి బుక్ చదివిన తర్వాత ఆవేశం వచ్చేసి విప్లవ జ్యోతి అని చెప్పి నాటకం కూడా రాసేసాను. అసలు నాటకం అంటే ఏమిటో ఎలా రాయాలో తెలియదు, కానీ నేను ఫుల్ ప్రిడ్జ్డ్గా రాసిన వచ్చిన రచన చెప్పాలంటే అదే. తర్వాత రోజుల్లో నాటక రచయిత కూడా మీరు ఇచ్చిన ఒక ఆవేశం అంతే. ఏదైనా ఏదైనప్పుడు రియాక్ట్ అవ్వడం అవుతుంది అనేది ఉంటుంది. యూత్లో మరీ ఎక్కువగా ఉంటుంది. షహీద్ సినిమా చూశాక అయ్యి పాప ఏమిటి ఇంత ఇది, మనం ఏమిటి వాళ్ళ ముందు చూస్తే మహానుభావులు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పట్లో బాగా ఇది ఉండేది. ఐదు ఇప్పుడప్పుడప్పుడు వస్తుంటాయి, అది వేరనుకోండి. అది మీ ఫస్ట్ కదా? ఆల్మోస్ట్ 70 వచ్చినట్టు చెప్పాను. 73 అది హైదరాబాద్లోనే. అప్పట్లో నేను అన్‌ఎంప్లాయ్ అయినప్పుడు నిరుద్యోగిని. ఆ ఇదిలో కథగా ముగి అనే కథ అన్నది రాశాను. అది స్వాతి మాసపత్రికలో వచ్చింది, అది ఫస్ట్ కథ. ఆ తర్వాత 10 నేను ఫస్ట్ నవల రాశాను, డబ్బు అని. ఆంధ్రజ్యోతి వాళ్ళు నవలా ప్రియదర్శి నవలలు పోటీలు పెట్టారు, దానికి రాశాను. 76-77 రాశాను, 77 దానికి బహుమతి ఇచ్చారు. ఆ రంగం నవలలు కూడా సైమిల్టేనియస్, 10 కథలకే నవలు రాయడం అనేది ఒక ఇది. సాధారణంగా నవలలు రాయడానికి చాలా టైం తీసుకుంటారు.
అంటే చాలా కథారచితగా అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే నవలపై వెళ్తారు. కానీ మీరు పది కథలు రాయగానే చెప్తున్న ఒక రియల్ అనుభవం, ఒక కథ మేము అద్దుకున్న ఆవిడ చెప్పింది వాళ్ళ బంధువుల్లో జరిగింది అని చెప్పి, అది నాకు బాగా బలంగా అట్రాక్ట్ చేసిన పాయింట్. దాన్నే ఇంకా రోజు బ్యాంక్ అయిపోయాక ఈవినింగ్ మేము అప్పట్లో కామవరకోటలో ఉండేవాళ్ళం, అది విలేజ్, అది అప్పుడు పెద్ద చెరువు కూడా ఉండేది. ఆ చెరువు గట్టుకు వెళ్ళిపోవడం, ఈవినింగ్ బ్యాంక్ అయ్యాక అక్కడ కూర్చోవడం, రాసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం, కంటిన్యూ చేయడం అనమాట. ఆ ఇదిలో నేను మొదట్లో అంతా రాసేసాను. కామర్పోటు ఎక్కడండి? ఇది ఏలూరు దగ్గర. ఏలూరు దగ్గర అది. సో అలా నవల అలా రాయటం అలవాటు. అది కథా రచనకు సంబంధించి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే ఒకళ్ళు అని చెప్పలేను, కానీ ఉంటే కేవలం కథ ఇదని కాకుండా వచన రచనకే నాకు శరత్బాబు బాగా నచ్చేవారు, ప్రేమ్చంద్, గోర్కి, వాళ్ళ ఎంత ఉంది. ఇప్పటికీ శరత్చంద్ర బుక్స్ ఇదేం మరి ఇదన్నటే సెంటిమెంట్ కానీ ఆ కర్ణ కానీ ఆ అప్రోచ్ కానీ హ్యూమన్ అప్రోచ్ కానీ బాగా ఉంటుంది. అలాగే ప్రేమ్చంద్ ఆయన కథలు అంతే, ఏదైనా సరే అక్కడ సోషల్ ఇష్యూస్ ఆ ఇదనేది వస్తుంది. రంగనాయకమ్మ గారి శైలి బాగుంటుంది, అదొక ప్రవాహ వేగం, అది ఇంకా ఎక్కడా ఆగదు, ఎవరు ఇదవదు. ఆవిడ నవల గురించి ఒక మాట చెప్పాలి, అది కూలిన గోడలనే ఆవిడ నవల రాశారు. నా చిన్నప్పుడు మేము హై స్కూల్లో ఉండగానే మా ఫ్రెండ్ ఫాదరు అది చెట్టు మీద పడిపోయి చనిపోయారన్నమాట. అరే ఎలా వీళ్ళు బతుకుతారు, పిల్ల చిత్తం, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చెల్లెలు ఉంది, ఏం చేస్తారు ఏంటి అని ఇదైనా. తర్వాత కూలింగ్ గోడ నవలు చదివాక నాకు ధీమా వచ్చేసింది, పర్వాలేదు మళ్ళీ లేస్తాయి, కూలింగ్ గోడలు ఉండిపోవు అన్నది. రియల్లీ వాడు కూడా ఎంతో ఫ్లవరిష్ అయ్యారు, తర్వాత బాగున్నారు. అది అచ్చితన్న నవల నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ రంగనాయక నవల. కథా ప్రక్రియ ఇలా ఉండాలి ఇదని కాదు, చిన్నదంటే రాసేయడం అంటే రాసేసుకోవడం అన్న ఇదే తప్ప, ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది అప్పుడు పట్టించుకోను ఇప్పుడు పట్టించుకోను. నేను చెప్పాలనుకున్న అంశం లేదు, నా స్పందన ఒక రూపంలో రాసేయడమే అది. అంటే రచయితగా మీలో ఉద్వేగాలు చాలా ఎక్కువ ఈ లెక్కన, మీ ఉద్వేగాలనే అవునండి భావోద్వేగాలు. కొన్ని కొన్ని ఇదేనంటే నేను రాత్రి ఇదనిపించేసేది అంటే తెల్ల లేస్తూనే రాసేస్తాను, చిత్తంటి ఇంకది కవితం మీద పెట్టాలి, ఎక్స్ప్రెస్ చెయ్యాలి ఏదో రకంగా, ఎంత ఇది వస్తుంది. అంచేతే నవలు రాసేటప్పుడు నేను కథల జోలికి వెళ్ళను, ఇంకా నవలు మొదలు పెడితే ఆ ప్లానింగు, ఎత్తుగడ ఎలా వెళ్ళి నడుస్తుంది, నడక ఎలా ఉంటుంది, పాత్రలు ఎలా రూపుదిద్దుకుంటాయి, ఇయే వేసుకుంటూ దానికి సంబంధించింది ఇది ఇన్ఫర్మేషన్ కావాలంటే సేకరిస్తూ ఆ 1 మంత్ ఫస్ట్ ఇది రాసే వరకు అది తప్ప ఇంకొక ఇది ఉండదు. మా వాళ్ళు అదేంట నవల మొదలు పెడితే ఇంకా తపస్సు అయింది ఇంకేం పట్టించుకోరు అని. నిజమే ఇంకెక్క ఎటు పెట్టుకోరు, ఏ వేపకాలు ఉండవు, పేపర్ చదివితే చదువుతాను లేకపోతే లేదు, అంతా అదే ఇంకా అదే జాస్లో ఉంటాను. అయిపోయాక హ్యాపీ, ఎంతో రిలీఫ్ అనమాట, అంతే అది బిడ్డకి జన్మనిచ్చినంత సంతోషం తృప్తి వచ్చేస్తాయి. మరిన్ని విశేషాలకు వెళ్లే ముందు మంచి పాట మనం శ్రోతలు వినిపిద్దాం. శివప్రసాద్ గారు ఏ పాట మీరు శ్రోతలు వినిపిస్తారు? అమృతోత్సవాలు జరుగుతున్నాయి కనుక పాడబోయే భారతీయ భారతీయ. సో వెలుగు నీళ్ళ చిత్రం నుంచి ఈ పాట శ్రోతలకు వినిపించి మళ్ళీ శ్రీశ్రీ గారు రచన, శ్రీశ్రీ గారు రచన, అభిమాన రచయిత, మీ అభిమాన రచయిత శ్రీశ్రీ గారి ఆ పాట వినిపించి కలుసుకుందాం. Yeah.
ఎర్రని సభలే చేసి సంబద పడగానే సరిపోదు స్వాతంత్ర్యం వచ్చెదని సభలే చేసి సంబద పడగానే సరిపోదు సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి ఆగతోయి భారతీయుడా కదలి సాగబోయి ప్రగతిదారులా అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు ఆకాశం అందుకునే ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకుందని దేశం ఎటు దిగజారు కాంతబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి పరిస్థితి లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కథా నవల రచయిత సింహప్రసాద్ గారు మనతో ఉన్నారు. సింహప్రసాద్ గారు, నవల గురించి మీరు కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. కథకి నవలకి ప్రధానంగా ఉన్న తేడా మీరు చెప్పమంటే ఏం చెప్తారు? కథ ఒక చిన్న ఇన్సిడెంట్ చుట్టూ, చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతుందండి. ఇందులో పెద్ద బలమైన ఎత్తుకడి కానీ ఇది కానీ అక్కర్లా. మీరు ఎంత క్లుప్తంగా ఎంత తక్కువలో మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్తారనేదే ఉంటుంది. నవల క్యాన్వాస్ చాలా పెద్దది, విస్తృతంగా ఉంటుంది. అది జీవితం అంతా ఇది ఉంటుంది అనుకుంటే కథ ఓ గంట రెండు గంటలో జరిగిన వ్యవహారం అవుతుంది. అంటే మొత్తం పదేళ్ళలో జరిగింది కూడా ఒక కథలో చెప్పచ్చు, అది వేరు. కానీ అసలు విస్తృతి అదే పాయింట్, అక్కడికి అది కన్ఫైన్ టు పాయింట్, ఫోకస్
పాయింట్ మీద ఉంటుంది. నవల అలా కాదు, దాని చుట్టూ ఉండే ప్లస్ మైనస్ డిస్కస్ చేయాలి. ఏ విషయం గురించి చెప్పినా సరే దానికి సంబంధించిన సమగ్రంగా ఉండాలి తప్ప ఊరికే ఏదో రాసామన్నట్టుగా వెళ్ళకూడదు. అంచేత నవల గురించి అవునండి ప్లాన్ అవసరమే, చాలా అవసరం. చేతంటే ఎత్తుగడ కానించి ముగింపు దాకా లైన్ ఎలా వెళుతోంది, పాత్రలు నడక ఎలా ఉంది. చేతంటే మొదలుపెట్టినప్పుడు ఉండే పాత్ర చివరిదాకా ఉండే ఒక పరిణామం వస్తూ ఉంటుంది ప్రతిదానికి, చిన్నదైనా పెద్దదైనా పరిస్థితులను బట్టి ఉంటుంది. ఆ పరిస్థితుల ఎఫెక్ట్ ఏమిటి, మీరు చెప్పుకున్నప్పుడు పాయింట్ని బలం చేకూరుస్తూ మీకు ప్రయాణం సాగాలి ట్రైన్ లాగా. అది నవల మీద సినాప్సిస్ లాంటిది రాసుకుంటారా? చాప్టర్ వైస్ సినాప్సిస్ లేదు, ముందు పాయింట్లు రాసుకుంటాను. అది మొత్తం ఇలా ఇది జరుగుతుంది, ఇదని ఒక ప్లాన్, రఫ్ ప్లాన్ అంటే దాన్ని బట్టే నేను నడవాలని లేదు, కానీ 80% అలాగే నడుస్తుంది. మధ్యలో ఒక్కొక్క డైలాగ్ పడినప్పుడు లేదా ఒక్కొక్క పాత్ర ఇది వచ్చినప్పుడు ఆ బిహేవియర్ని బట్టు నేను మళ్ళీ మలుపు తిరిగిపోతుంది. అది ఏదో మండ వస్తే తిరిగిపోయినట్టుగా తిరిగిపోతుంది. తత్ ఫర్ బెటర్మెంట్కే అవన్నీ చెత్తను మనకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త కొత్త ఇది చేస్తుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ సేకరణ చేతంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఉత్తరప్రదేశ్లో పనిచేసిన టైంలో సతీ ఇన్సిడెంట్ జరిగింది రాజస్థాన్లో. అది దాని గురించి రాయాలని చెప్పి నేను అప్పుడు వచ్చిన హిందీ పేపర్లు కానీ మామూలు కానీ చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఎన్ని రకాలు అయ్యాక నాకు అక్కడికి వెళ్ళి అక్కడి ప్రజల యొక్క ఇది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అంచేత నేను రాజస్థాన్లో ఉన్న దేవరాల విలేజ్కి వెళ్ళాను పని కట్టుకుని, దానికోసం వెళ్ళాను. అక్కడ అమ్మాయి అత్తమామలు ఇల్లు, అది అక్కడ దహనం చేసిన స్థలము, దాని చుట్టూ పోలీస్ పహరీ ఫోటోలు కూడా తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఎవళ్ళు చెప్పలేదు, పోలీసు స్టేషన్కి వెళ్ళి అడిగినా సరే వాళ్ళు కూడా ఏమీ లేదు, నథింగ్, ఏం జరగలేదు అంతే అలాగే చెప్పారు. కానీ బయటకు వచ్చాక ఆ ట్రక్లోనూ ఆటలోనూ వెళుతూ ఉంటలో ఉన్నప్పుడు వాళ్ళు కొంత చెప్పారు. అది వాటన్నిటి చుట్టూ ప్లస్ వారణాసిలో బృందావనంలో వితంతువుల యొక్క ఫ్లైట్స్ మార్నింగ్ టైంలో ఎలా వెళ్ళి ఏం చేస్తారు అది ఇది కలిపేసి సతిమంటలు అని చెప్పి నవల రాశాను. అది అలా దేని గురించి అయినా సరే ఒక సమగ్ర ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకున్నాక రాసుకుంటే అది బాగా ఉంటుంది అన్నది నాకు మొదటి నుంచి ఉన్నాయి. ఇది అన్నీ ఏది రాసినా అంతే, విద్యాభ్యాసం గురించి అదే ధిక్కారం రాశానంటే కార్పొరేట్ కాలేజీలో ఏం చేస్తారు ఎలా చేస్తారు నాకు అంతా తెలుసు కనుక అటు చొక్కా రామయ్య గారు వే ఆఫ్ టీచింగ్ అది వాళ్ళు ఎలా ఉంటుంది అన్నది నాకు బాగా తెలుసు కనుక పర్సనల్గా అన్ని టచ్ ఉంది కనుక మా పిల్లలు కూడా కార్పొరేట్ కాలేజీలో చదివారు కనుక ఆ ఇత్తు నేను మొదటి నుంచి వాళ్ళు రేజ్ నుంచి ముందు నుంచి కూడా నాకు ఆ టచ్ తెలుసు కనుక అదంతా మొత్తం రాశాను. వోల్కా గారు అనేది అదే 50 ఏళ్ళ తర్వాత అప్పుడు కార్పొరేట్ కాలేజీ ఎలా ఉండి అంటే ఈ నవలు తీస్తే చాలు అని. అంటే ప్రధానంగా చదివించే గుణం రీడబిలిటీ అంటాం, కథనం చాలా ముఖ్యం కదా, దాన్ని మనసు శైలి అంటాం రకరకాల. అదే అదే ఉత్కంఠ భరితం ఉండడం, ఎందుకంటే అది చేతంటే నవల పెద్దది కొంచెం చదివేసేసాక పక్కన పెట్టేలాగా ఉండకూడదు. ఇంచేత నాకు ఎక్కువగా వచ్చే ఫోన్లని రాత్రి 10-11 ఎక్కువ వస్తాయి నవల గురించి వచ్చి ఇదని అంటే ఇంచేత ఇప్పుడే అయిపోయిందండి అంటారు. అక్కడికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా స్త్రీ పరమం నవల గురించి రాత్రి 1:10 మెసేజ్ పెట్టారు ఆయన, ఇప్పుడే కన్నీటితో మీ నవల ముగించాను, చాలా బాగుంది కథా కథనం పాత పోస్ట్ అంతా బాగుంది అంటూ మెసేజ్ పెట్టారు. ఏంటో మా అబ్బాయిలది ఏమైనా వచ్చి తనక ముందు చూస్తే ఆయనది అది అలా అనమాట. ఎక్కువగా మెసేజ్ ఇచ్చేదంటే ఏదో అనుకోకుండా పుస్తకం చూసామండి చదివాము ఇప్పుడు అయింది అని. అలాగే మిలిటరీలో చేసేవాళ్ళు కూడా ఎక్కడో పుస్తకం దొరికింది పట్టుకెళ్ళానంటే చదివేస్తే కానీ ఇంకా అవ్వలేదు అని. అది చాలు, ఫస్ట్ ఉండాల్సింది రీడబిలిటీ. ఏ రచయితకైనా అది పెద్ద ప్లస్, ఆ చదివించేట్టుగా మనం రాయాలి. రాయగలిగితే చాలు, ఏ రచయిత ఎవరైనా రాయగలరు దానికి పెద్ద విషయం కాదు. చదివించే గుణం మీ రచనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. ఓ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. పాటు దానికోసం మీరు చేసే హోంవర్క్ కూడా అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. అవునండి, చేతను ముందు ప్లాన్ వేసుకోవడం వల్ల ప్రయాణం ఎలా వెళుతుంది, ఇక్కడ నుంచి ఇది వెళుతుంది, ఇది వెళ్ళే కాళ్ళ వెళ్తుంది, ఇక్కడ వీళ్ళు కలుస్తారు ఇది అని చెప్పి మనం వేసుకున్నప్పుడు అలా. కానీ ముందు నేను వస్తువుకే ప్రాధాన్యం ఇస్తాను. వస్తువు చెప్పడానికి ఒక ఆడ ప్లస్ ఒక మగ నవలు రాశాను, అంటే సహజీవనం వర్స్ వివాహం. అది నాకు నేను వివాహం ఇదిని పెట్టే నేను రాయటం చేతనే నా నమ్మకాలని జనం మీద రుద్దుతున్నాను అనుకున్నా పర్లేదు, కానీ నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను, కుటుంబ వ్యవస్థని నమ్ముతాను, వాటికి వ్యతిరేకంగా నేను రాయను, అక్రమ సంబంధాలు ఇలాంటివి రాయను. చేతనే నా నియమం ప్రకారం నేను అక్కడ నేను వివాహ వ్యవస్థ ఔన్నత్యం గురించి రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సహజీవనం దీని గురించి ఉంటే నెగిటివ్ పాయింట్స్ అన్నీ కవర్ చేయాలన్న ఇదిలోనే రాశాను. అలాగే రాశాను,
అది యువతల వ్యవస్థలో ఉండే ప్లస్ ఏమిటి, వాటికి సమాధానం ఏమిటి అన్నది యువతలు కూడా నేను చూపించాను. అంతే తప్ప ఒకళ్ళు అన్నట్టుగా ఇంకొకరు ఎవరో నవలకి సమాధానంగా మీరు రాశారన్నది కాదు. ఓకే ఇది అన్నారు. అది మరి మీ వివాహ వేదం అది నవలేనా అండి? వివాహ వేదం లేదండి, హిందూ వివాహ వ్యవస్థ ప్లస్ జీవన విధానం, ఇలా ఫ్రమ్ బర్త్ టు డెత్, బాల్యం నుంచి ఏం జరుగుతుంది. మెయిన్ వివాహ వేదం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసింది హిందూ వివాహ కాండ. ఈచ్ ప్రతిదానికి ఏమిటి, ఒక్కో కాండ పెళ్లి చూపులు కాదు, మామూలుగా అసలు పెళ్లి అంటే ఏంటి కానీ మొదలు అన్ని అన్ని స్టెప్స్, పెళ్ళి జరిగే అన్ని ఘట్టాలు, దాని అర్థాలు ఏమిటి, అవన్నీ రాసుకుంటూ ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ పెంపకము, చదువులు, ఇలా మొత్తం అప్ టు డెత్ దాకా ఎలా ఉండాలి, ఏ వయసులో ఏ వస్తాయి, అవన్నీ రాసుకుంటే ఆనందంగా బతకడం ఏమిటి, ఓవరాల్ ఒక వ్యూ ఇవ్వాలి ఉద్దేశంతో అది రాశాను. అది రాయడానికి కూడా 2 ఏళ్ళు పట్టింది. అయితే నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయం వారికి అవార్డు వచ్చింది. ఈ దశాబ్దంలో వచ్చిన ఉత్తమ ప్రయోజనకర గ్రంథం అని చెప్పి విహారి గారు పెద్ద కితాబు ఇచ్చారు, అది చాలు. అది దాన్ని నాన్ ఫిక్షన్గా క్లాసిఫై చేయొచ్చా? నాన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ వచ్చారు. అది ఇంగ్లీష్లోకి ఏమో స్వాతి శ్రీపాద అనువాదం చేశారు, ఇంకా త్వరలోనే నేను పబ్లిష్ అవుద్దని అనుకుంటున్నాను. కానీ ఒకటి అనిపిస్తుంది, మీరు దేనినైనా నమ్ముతారో ఆ మార్గంలోనే నేను ఇస్తాను, అదే రాస్తాను ఉండవు. అంతేగాని అందులో ఏదో చెప్పి నేను ఏదో చేద్దామన్న ఇదిగా ఉండదు. అంటే నేను ఎలా ఉన్నాను అలాగే ఆ ఇదిలోనే ఉండాలి, అదే చెప్పాలి, అంతే ఇంతేగాని కాదు. ఎందుకంటే నా యొక్క ఆశయం పర్సనల్గా కూడా ప్రతి మనిషి ఉన్నతుడిగా ఎదగాలి, సమాజం అభ్యున్నత మార్గంలో వెళ్ళాలి, అందరూ బాగుండాలి, సర్వే జనవో సుఖనో భవంతు. అది అంచేత ఆ దృష్ట్యా రాస్తాను తప్ప ఏదో ఇది అని ఆ ఇదిలోనూ నేను రాయలేను. అది మీకు బహుమతిని కూడా చాలా వచ్చాయి, బహుమతులు పొందిన నవలలు కూడా చాలా ఉన్నాయి. 18 నవలకు వచ్చాయి, 18 నవలకు బహుమతులు. మీరు రాసినటువంటి 66 నవలలో 18 నవలకు బహుమతులు వచ్చాయి. అలాగే కథల్లో మీరు బహుమతి కథలు అని చెప్పి 60కి పైగా కథలనే బహుమతి కథలుగా అండి. ఇప్పటికేమో అవి 97కి చేరుకున్నాయి, వేసినప్పుడు 66 ఉన్నాయి కానీ అప్పుడు అప్పుడేమో 63 అవన్నీ వేశాను. ఇప్పటికి యంగ్ రైటర్స్ అదే అంటారు మాకు, ఇది ఒక భగవద్గీత లాగా పనికొస్తుందండి అని. అఫ్ కోర్స్ ఇది కూడా అంతే, తిరుమల దివ్యక్షేత్రం కూడా అంత కష్టపడి రాశాం 2 ఏళ్ళు. తిరుమల దివ్యక్షేత్రం వెళ్లే ముందు ఒక పాట మనం శ్రోతలకు వినిపిద్దామండి, వినిపించడం కలుద్దాం. మీ ఇష్టమైన పాట మరొకటి చెప్తే ఆ పాట మనం వినిపిద్దాం. నడిరేజములు చేతంటే దాశరథి గారు రాశారు, ఎప్పుడు విన్నా సరే మనసు ఆర్ద్రమై తీరుతుంది, మన మనసు అలా వెళ్ళి భగవంతుడి ముందు వాళ్తున్నట్టుగా ఉంటుంది. అవి నవల్లో ముందు ప్రారంభం దీంతోనే పెట్టి గొప్పగా రాశాను. అసలు దానికే వెంటనే ఫోన్లు వచ్చాయి అది స్వాతిలో వచ్చినప్పుడు. ఈ పాట వినిపించి మన ఓకే ఓకే సార్. నడిరేయే జాములు స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరేయే జాములు స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరున విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. ఏడేడు శిఖరాల నే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించిన బాధ వినిపించలేను. అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ,
అలివేలు మంగా విభునికి నా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మురళేవి వినిపించుకోరా కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుందన్న బిరుదేలను లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కథా నవల రచయిత సింహప్రసాద్ గారు మనతో ఉన్నారు. సింహప్రసాద్ గారు, సో కథా నవలలు ఒక పక్క, వివాహ వేదం లాంటి ఒక హిందూ వివాహ వ్యవస్థ ఒక గొప్పదనాన్ని వైభవాన్ని తెలియజేసే పుస్తకాన్ని మీరు రాసిన తర్వాత తిరుమల దివ్యక్షేత్రం ఒక ఉద్గ్రంథం ఈ మధ్యనే ఒకటి 2 సంవత్సరాల క్రితం విడుదలైంది. ఆ గ్రంథ సంకల్పం ఏమిటి? తిరుమల దివ్యక్షేత్రం చక్కటి, చాలా 600-700 పుటలు ఉన్నాయి, దాంట్లో మంచి ఫోటోలు ఉన్నాయి, చాలా సమాచారం, విలువైన సమాచారం ఉంది. ఆ పుస్తకానికి ఉన్న నేపథ్యం చెప్పండి. మేము తిరుపతి స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాం, బస్సులో దిగుతున్నాం. బస్సులో అప్పుడు కొండలన్నీ చూస్తూ ఉండగా నాకు అనిపించింది, ఏంటి చిన్న కొండలు ఉన్నాయి, ఇన్నిసార్లు వస్తున్నాం, ఆల్మోస్ట్ 1.5 ఇయర్కి 1 ఇయర్కి ఒకసారి వస్తున్నాం, ఈ కొండల గురికి పేర్లు ఉన్నాయని తెలుసు, కొన్ని పేర్లు తెలుసు, అంతేకాని వాటి ఏమైనా కథ ఉందా ఏముందో తెలియదు, అసలు టెంపుల్ హిస్టరీ కూడా తెలియదు అన్న ఇదిలో డిస్కస్ చేశాను. నిజమే, ఏంటి తెలియదే, ఎప్పుడో తెలుసుకోవాలి ఇది, ఆ ఇదిలో అనుకుంటూ కిందకు అలిపురికి వచ్చేప్పటికి లేదు, తెలుసుకోవాలంటే దాని గురించి చదవాలి అని అంటే, మనం రాయాలి అనుకున్నప్పుడు నేను ఎలాగూ తప్పనిసరిగా కంపల్సరీగా సమాచారం సేకరిస్తాం కనుక రాయాలి అన్న నిర్ణయానికి అలిపిరిలో వచ్చాము. అక్కడి నుంచి సమాచార సేకరణ మొదలుపెట్టానండి. నాకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పుస్తకాలు ఎక్కడికి వెళితే అక్కడ అన్నీ సేకరించాను. అలాగే తిరుపతి శ్వేత గ్రంథాలయంలోను అక్కడుండే పెద్దలు కానీ అన్ని రకాల అధికారులు కానీ ఇంకో రచయితలు కానీ వేద యూనివర్సిటీ వారు కానీ ఎంత బిందుమందిని వీలైతే అంతమందిని కలిసి అంత సమాచారం సేకరించి దాన్ని క్రోడీకరించడం జరిగిందండి. ఆ రకంగా అది వచ్చింది. అది నాకు ఎప్పటికీ నిలిచిపోయే మంచి గ్రంథం అని అంటే నా కృషికి ఒక నాకు నేను ఆత్మతృప్తి బాగా వచ్చింది. అది వివాహ వేదం తర్వాత అది వచ్చింది. ప్రధానంగా మీరు తిరుమల దివ్యక్షేత్రంలో ఎంచుకున్న అంశాలు చెప్పండి. అంటే ఇప్పుడు ఇది అని కాదండి, తిరుమల యొక్క ప్రాశస్త్యం, అది ఆ స్థల యొక్క ఇది, అక్కడ ఉండే అన్ని రకాల తీర్థాలు, వాటి వెనకలు ఉన్న కథలు, అలాగే అక్కడుండే శిలలు, శిల్పాలు, అవి రహస్యం. దేవాలయం ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది రహస్యం. అక్కడ పూజలు, మిగతా కార్యక్రమాలన్నీ, ఉత్సవాలు అవన్నీ కవర్ చేశాం. అలాగే లోపలుండే విశేషాలు, గర్భగుడిలో ఉండే విశేషాలు, అసలు గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళకూడదు కానీ నుంచి మొత్తం అన్ని రకాల ఇది కవర్ చేశామండి. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ వారి యొక్క ఇదిలో అక్కడుండే బయోడైవర్సిటీ గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ మా తీర్థాల్లో కూడా చాలా వరకు నేను వెళ్ళి, నేను మా కుటుంబ సభ్యులు వెళ్ళి చూసి చేసి రాసినవే అవి. నేను అక్కడ ఉండే వాళ్ళ అనుభవాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. అది స్థానికుల దగ్గర సమాచారం కూడా, స్థానికులు అన్ని అన్ని అక్కడ ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి, ఆ భీమా హోటల్ అధినేత, ఆయన మిత్రులు, వాళ్ళు ఎప్పుడో చెప్పిన పూర్వ సమాచారం అంతా కూడా నేను ఇందులో ఇచ్చాను. అది అంటే ఇప్పుడు చెప్పేది ఒకటే, మనం మలిపిరి మార్గం ఇందులో వెళ్ళే దీనికన్నా శ్రీవారి మెట్ల మార్గంలో అయితే కేవలం 4 గంటల్లోనే వెళ్ళగలరని నేను అందరికీ చెప్తున్నాను. నడిచి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది ఫాలో అవుతున్నారు. ఇచ్చేత అది నేను అబ్జర్వ్ అప్పుడు దాకా నాకు అంత అలా దాని గురించి నేను తెలియదు పూర్తిగా, ఉంది అని తెలుసు తప్ప ఇదని ఇప్పుడు చెప్తున్నాను. వెళుతున్నారు ఆ ఇదిలో ఉన్నాం. అంతేకాని ఒకసారి తిరుపతి నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఇది కింద పాదాల మంటపం మా అబ్బాయి చూపించనంటున్నాడని మీరు ఒకసారి చెప్పమని అని అది చెప్పాను. ఏమయ్యా ఇప్పుడు మీరు దిగుతున్నారు, పైనుంచి వచ్చేస్తున్నారు, అది కిందే ఉంది, మీరు విధానం ఒక్కలేదు, వెళుతూ కొంచెం ఆ పక్కకి డైవర్ట్ చేసుకుంటే చాలు మీకు పాదాల మండపం కనిపిస్తుంది, అక్కడ తీసుకెళ్ళి చూపించండి, పెద్ద ఆవిడ అనిపిస్తున్నప్పుడు ఏముంది అని ఆ ఇది మాకు పుస్తకం క్రియేట్ చేసినటువంటి ఒక
ఒక భక్తి పారవస్యం అని. అలాగే వెంగమాంబ సమాధి గురించి కూడా ఇక్కడంతా తిరిగేవండి ఎవరో చెప్తూ లేదు అని ఫోన్ చేశారు. వచ్చేతను ఇందులో చదివాక వాళ్ళు ఏం గ్రామర్ స్కూల్ ఉంది దాని వెనకాలే ఉంటుంది చెత్త వెళ్ళేదారి ఇదిలో ఉంటుంది ఇలా వెళ్ళండి ఇదన్నాము వెళ్ళారు వాళ్ళు హ్యాపీ. అంటే మీరు ఈ తిరుమల దివ్యక్షేత్రంలో మీరు పొందుకొచ్చిన క్షేత్రాలు కావచ్చు తీర్థాలు కావచ్చు ఇవన్నీ కూడా మీరు తిరిగారు? అన్నీ తిరిగామండి. ఎంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే అక్కడ ఉండే సత్రాలు కాదు అన్నీ తిరిగాం. అలాగే ఎవరైనా ఇప్పటికీ తిరుపతి గురించి ఏమన్నా డౌట్ వచ్చినా ఏమన్నా వచ్చినా చేస్తారు. ప్రముఖ రచయిత పిఎస్ నారాయణ గారు కూడా అంతే. ఆయన స్వామివారి గోత్రం గురించి డౌట్ వస్తే అక్కడ తిరుపతి నుంచి ఆయన ఫోన్ చేశారు గోత్రం ఏమిటి అని అని. అలా ఒక ఇదిలో నాకు గుర్తున్నంత వరకు నేను చెప్పగలిగితే చెప్తాను, లేదంటే బుక్ చూసాను అని చేత అంతా ఇచ్చాను. నేను అందులో సమగ్రంగా ఇచ్చాననే నాకు ఇది చేత నేను నేర్లు 80-90 గ్రంథాలు చదివేసి నేను ఇన్ఫర్మేషన్ సేకరించాము. పిఆర్కే ప్రసాద్ గారు అన్నీ చూసాం. ఆయన ఉండుంటే నాకు ముందు మాట రాసి పెట్టేవాళ్ళని నేను అనుకోవడం కాదు, పెద్దలు రమణాచార్య గారు కూడా అదే అన్నారు ఆయన ఉండుంటే అని. వారి పుస్తకాలు కూడా రిఫర్ చేశారు. అవునండి, ఆయన పుస్తకాలు చేశాను. అలా ఇంగ్లీష్లో కొన్ని పుస్తకాలు సుందరేశన్ గారు లాంటి వారు రాశారు. అన్నీ ఇంగ్లీష్లో అక్కడ సుందరేశ్వరన్ గారు మొదలు, ఇంకా మిగతావి కూడా కొన్ని కొన్ని లార్డ్ ఆఫ్ సెవెన్ హిల్స్ అని అవన్నీ ఉన్నాయి అక్కడ తిరుపతి లైబ్రరీలో. అవన్నీ కూడా నేను చదవటం జరిగింది. బాగుంది, తెలుగు వారికి మంచి కానుక ఇచ్చారు మీరు తిరుమల దివ్యక్షేత్రం. అంత దైవకృప అండి, ఎంత దేవుడి స్వామివారి ఇది రాయించారని అనుకుంటాను తప్ప అదేదో నాకు గొప్ప అని చెప్పి నేనేమీ జబ్బలు పరుచు చచ్చుకోను. నిజంగా అంతే, ఆ సంకల్ప బలం నన్ను నడిపించింది. మంచి మంచి దర్శనాలు మంచి అనుభూతి దిగుతుంటే స్వామివారి అంచేతనే స్వామి దర్శనం కూడా అద్భుతమైన దర్శనం జరిగింది. అలాగే రాస్తూ ఇన్ఫర్మేషన్ గీత చేస్తున్నప్పుడు కొన్ని స్థలాలకి తీర్థాలకు వెళుతున్నప్పుడు అపురూప అనుభూతిలో ఏమో ఆనందం అది నేను వర్ణించాలి. అది నాకు చాలు, లైఫ్ లాంగ్ నేను తలుచుకుంటే కాళ్ళు ఇప్పటికీ పలకరించే ఇది నాకు ఉంది అంటే అదంతా స్వామివారి కృప అంతే. ఆ తర్వాత మీరు ఈ మధ్య కాలంలో కరోనా సమయంలో సో చాలామంది రచయితలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కవులు కవిత్వాన్ని వెలువరించారు, నవలలు రాసేవారు విడివిగా నవలలు రాస్తూ వచ్చారు, కథలు రాసేవాళ్ళు కథలు రాస్తున్నారు. సో మీరు కథా నవల రచయితగా ఈ దాదాపు సంవత్సరంన్నర కాలం పాటు ఈ లాక్డౌన్ సమయంలో సో మీరు ఎలా మీ సమయాన్ని అంటే ఇందులో నేను రెండు మంచి అంటే చిన్న చిన్న కథలు రాయడం పక్కన పెడితే ఒకటేమో వలస కార్మికుల మీద నిర్మాల్యం అని చెప్పి ఒక నవల రాశానండి. అంటే వాళ్ళ యొక్క మైగ్రేషన్లో వాళ్ళ బాటలు ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటి, అసలు మైగ్రేషన్ ఏంటి, వలసగా ఎందుకు వచ్చారు కానిచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి నుంచి వెళ్ళిపోయేప్పుడు వాళ్ళు ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన మేస్త్రి దగ్గర పనిచేసే ఒక కార్మికుడు కుటుంబం యొక్క పరిస్థితి దారిలో ఎదురయ్యేవి ఎంచేతంటే దారి ఇప్పటికీ కూడా ఎంతోమంది ఎన్నో హ్యాండ్స్ సహకారం చేశారు. మన ఇక్కడ మేడ్చల్ చౌరాస్తా నుంచి దారి పొడుక్కి ఆ ఇది ఉంది అన్ని ఇతర రాష్ట్రాల్లో కానీ పిల్లలు కానీ ఏమేమి చేశారు అవన్నీ కూడా నెట్లోనూ పేపర్లోనూ సేకరించిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మొత్తం రూట్ మ్యాప్ ఇక్కడి నుంచి దబంగా దాకా తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళడం ఏమైంది ఇక్కడ ఎఫెక్ట్ ఏమిటి అక్కడ ఎఫెక్ట్ ఏమిటి ఇవన్నీ చేస్తూ నేను అది రాశానండి. అది నాకు మంచిది ఇంచేతంటే రాయకుండా ఉండలేనంత బాధ వచ్చింది. అది నేను అక్షరాల్లో నేను చూపించాను బాగానే చేయగలిగానన్నది నా ఫీలింగ్. రాయకుండా ఉండలేకపోవడం రచయితకు ఉండేటువంటి ఒక సామాజిక బాధ్యతగా. అవునండి, బాధ్యత బాగుద్దు, వీ హ్యావ్ టు రియాక్ట్. ఏదో జరిగిపోతుంది మనకేమిటిలే అనుకుంటే ఏ కళాగడ ఉండలేరు, అలాగా రియాక్ట్ అవుతాం. ఏమైందాన్ని కొంతమంది కొన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు, పాట పాడవచ్చు, పెయింట్ వేయొచ్చు, లేదంటే రాయొచ్చు, కథ రాయొచ్చు, నవలు రాయొచ్చు. నేను మొత్తం దీనికి నవల ఇదే పెట్టుకున్నాను. ఇచ్చేదంటే నిర్మాల్యం దేవుడికి పూలు ఉపయోగిస్తాం, పూజ చేస్తాం, అంత అయిపోతే నెక్స్ట్ డే ఏం చేస్తాము అన్నదే నిర్మాల్యం. ఆ ఎప్పుడైతే తీసి బయట పడేసే పువ్వులు ఉన్నాయే అవి దాన్ని నిర్మాల్యం అది, దాని గురించి రాశాను. అది నాకు మంచి నవలే అది. అలాగే ఇంక రెండోదేమో వాల్మీకి రామాయణం బేసిక్గా శ్రీరాముడి ధర్మపదం అదొకటి. అంతకుముందు పాయింట్ రాసి పెట్టుకున్నవన్నీ ఈ ఇందులో ఒక ఆ ఒక ఆర్డర్లో పెట్టుకుని ఒక చేశాను. ఇప్పుడే మొదటి కాపీ ఇవాళ రేపట్లో వచ్చే అంటే వర్షన్ వరకును దాన్ని అమెరికా వెళ్ళాల్సి ఉంది. అక్కడ మళ్ళీ ఇంకా 2-3 సార్లు చదివేసి ఇంకా అన్ని రకాల కోణ నుంచి చేసి శ్రీరామ్ అది చదివిన వాళ్ళందరూ కూడా శ్రీరాముడు ధర్మపరుడే, ఎక్కడ అధర్మం చేయలేదు అని విశ్వసించే స్థాయికి నేను తీసుకెళ్ళనని ఒక రకం ఛాలెంజ్గా చెప్తున్నాను.
అంత బాగా వస్తోంది. కేవలం వాల్మీకి రామాయణమే, అది తులసి రామాయణం కానీ ఇంకోటి కానీ ఇదేని తీసుకోలేదు. విమర్శలు, అన్ని రకాల విమర్శలు నేను తీసుకుని దానికి జవాబులు నేను అందులోనే ఏ ఇన్సిడెంట్ కాడ ఏది వస్తే అక్కడే రాస్తూ దీన్ని పూర్తి చేస్తాం. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ శ్రీరామ రాయడం అన్నదే నాకు ఇది. అసలు కొంచెం పరిస్థితులు అనుకోలిస్తే రామాయణ టూర్కి శ్రీలంక రామాయణ యాత్రకు కూడా వెళ్ళాలనే ఉంది. చూడాలి వచ్చాక అయితే, అది అయ్యాక నేను బుక్గా తీసుకొస్తాను. నాకు పూర్తిగా తృప్తి ఇది, సంతృప్తిగా వచ్చాకనే అది చూస్తాను. అందరు వెయిట్ చేస్తారు. అవునండి, బాగుందండి. మరి మరొక పాట శ్రోతలు వినిపించి మళ్ళీ మన శ్రోతలు కలుసుకుందాం. ఈసారి ఏం పాట వినిపిస్తారు? ట్యాగూర్లో నేను సైతం. నేను సైతం. సో మీరు అట్లా శ్రీశ్రీ అభిమానులుగా? అవును, స్త్రీ అయినా దాన్ని పల్లవే తీసుకున్నారు. అవునండి, అది అయినా ఇప్పటికీ ఎవరికైనా సరే విన్నవాళ్ళకి అది ఒక ఇన్స్పిరేషనల్ ఇది వచ్చింది. అది ఆ పాట వినిపించి మళ్ళీ శ్రోతలు కలుసుకుందాం. ఓకే సార్, ఓకే. లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కథానవల రచయిత సింహప్రసాద్ గారు మనతో ఉన్నారు. సింహప్రసాద్ గారు, ఇది మీ సప్తతి సంవత్సరం ఇంచుమించుగా. అవును, 70లో ప్రవేశించిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా రచనలు చేసుకుంటూ వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. సో మీరు బ్యాంకులో పనిచేశారు, బ్యాంకులో పనిచేసిన తర్వాత స్వచ్ఛంద పదవి విరమణ చేసి మళ్ళీ మీరు శ్రీశ్రీ ఐఐటి అకాడమీ స్థాపించారు. శ్రీశ్రీ ఫౌండేషన్ అకాడమీ, ఐఐటి ఫౌండేషన్ సెంటర్ అండి. అంటే 8th 9th 10th వరకే పరిమితం అది. సో అలా మీరు అది చేసుకుంటూ మళ్ళీ మీరు? అవునండి, ఇదే అప్పటి నుంచి బ్యాంకులో చేస్తున్నప్పటి నుంచి కూడా ఇది ప్రవృత్తిగానే ఉంది. అదే కా అప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా చేశాము. ఒక టైంలో నాకు టైం ఉండేది కాదు, హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకు ఉండేది కాదు. అప్పుడు నా మిస్సెస్ తెలుగు టైప్ నేర్చుకుని నేను రాసి చేసి వెళ్ళిపోతే పొద్దున్నే సాయంత్రానికి టైప్ చేసి పెట్టేవారు. అది బాగా నాకు హెల్ప్ అయింది. అది ఆ తర్వాత సహకారం చాలా అదే కదండి, కుటుంబ సభ్యులు అందరిది ఉంది. చేత నవలు రాస్తే ఇంకా నా జోలికి ఎవరు రారు, ఇంక చేత నేను ఆయన తపస్సులోకి వెళ్ళిపోయారు ఇంక వద్దు అనుకునేస్తే అందరికీ అర్థం అయిపోతుంది. అంతే, ఇంక సీరియస్గా కూర్చుని ఉండిపోయాను అని అంటే ఓహో నవలు మొదలు పెట్టారు అన్న ఇదే అందరికీ వచ్చేసింది. ఒక నవల రాయడానికి ఎంత టైం పడుతుంది? 1 month పడుతుందండి. 1 month ఒక నవలకు మాత్రం కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకు, 3 months పట్టింది. అది వాటర్ రిసోర్సెస్ గురించి రాశాను, జీవధార అని. ఇంకా ఎట్ టు బి పబ్లిష్డ్ అంటే మొత్తం అన్ని ఏరియాలో ఉండే, రాయలసీమలో ఉండే
ఒక అమ్మాయి ద్వారా కథ చెప్పించడం, వాటర్ యొక్క ఇది ఏమిటంటే వాటి దీనికి సొల్యూషన్ అసలు ఎలా ఉంది, సింగపూర్లో ఎలా ఉంది, ఇతర దేశాల్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, తెలంగాణలో కొత్త స్కీమ్స్ ఎలా వచ్చాయి, ఆంధ్రాలో వాటర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఇవన్నిటిని కలుపుతూ రాయలసీమ అటు కొన్ని ఏరియాలో ఎప్పటికీ ఉంటే తాగునీటి సమస్యకి పరిష్కారం కాక కానీ అక్కడ ఉండే రైతులకు ఆధారంగా కానీ వాటర్ సప్లై ఎలా చేయాలి అనేది అంచేత కేవలం నేను మేటితనేదంటే ఈ కాలువలని వీటిని ఈ పాలిటిక్స్ నమ్ముకునే కన్నా కూడా వర్షాధారాన్ని అంటే వర్షాన్ని మనం హార్వెస్టర్ రెయిన్ హార్వెస్టింగ్ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఎక్కడికక్కడ చేస్తే బాగుంటుందని ఇదిలో నేను అని రాశాను. దానికి ఎక్కువ టైం ఇచ్చేదా నేను అక్కడ ఆదివని వెళ్ళాల్సి వచ్చింది, ఇంకో చోటకి వెళ్ళాల్సి వచ్చింది, కానీ రాయలసీమలో కొన్ని అనంతపురం డిస్ట్రిక్ట్ తిరగాల్సి వచ్చింది. వీటి వల్ల ఇన్ఫర్మేషన్కి నాకు బాగా అయింది. అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేప్పుడు అక్కడ ఉండి అప్పుడు ఉండే పరిస్థితి, ఎక్కడ కట్టడమా, కడప ఏరియాలో కట్టడమా అన్న ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది, అలాగా ధవళేశ్వరం అని కట్ట అది అప్పుడు జరిగినప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచడం. చేతండి ఎప్పుడైతే నీరు ఉంటుందో, ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడ నాగరికత బాగా వృద్ధి పొందుతుంది. అది జనరల్గా ఉండే చేత నీరు లేకుండా మనిషి జీవనం ఏ జీవికి అయినా సరే అది చాలా అత్యవసరం అని చేత అన్ని రకాల ఇది నేను కలుపుకుంటూ నేను రాయటం జరిగింది. దానికి ఎక్కువ టైం పట్టింది, ఇంకేత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ ఇదిలో దాంట్లో మళ్ళీ రీడబిలిటీ పోకుండా కొంచెం ఫ్యామిలీ స్టోరీ అక్కడ కూడా మళ్ళీ వాటర్ ప్రాబ్లమ్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వాటర్ ఏమిటి, ఏం చేయాలి, ఎలా అన్నది అది కూడా లింక్ చేస్తూ ఫ్యామిలీ ఇష్యూస్ లింక్ చేస్తూ నడపడం, లేదంటే డ్రై సబ్జెక్ట్ అయిపోతే చదివే వాళ్ళు ఇదే వ్యాసాలు అయిపోయింది అంటారు. అలా అవ్వకుండా జాగ్రత్త పడుతూ నేను అది రాశాను. అంటే ఒక విధంగా చూస్తే 70s 80s వచ్చిన నవలల్లో ఒక విషయాన్ని తాలూకు ఒక రీసెర్చ్ పరిశోధన చాలా తక్కువగా కనిపిస్తుండేది. అంటే అప్పుడు ఎక్కువగా కుటుంబ సంబంధాలకు ఎక్కువ ఇచ్చేవారు. అప్పుడేమంటే ఇప్పుడైనా ఉన్నాయి, ఎంచేతంటే అవి ఎక్కడికి ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన విషయాలు కాదు, కానీ ఎఫెక్ట్ వేరు. అప్పుడు కేవలం కుటుంబాలు స్త్రీలు కొన్ని రకాల ఇదిలోనే ఉండవు. నేను కూడా చాలా స్త్రీలకు సంబంధించిన నవలలు చాలా రాశాను, ఇప్పుడు రాస్తున్నాను. దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది అప్పుడు ప్రాబ్లం వేరు, ఇప్పుడు వేరు. మీ కొన్ని సమస్యలు ధిక్కారం, కార్పొరేట్ కాలేజ్ తీసుకున్నారు, ఇప్పుడు మీ జీవధార, సో నీటి సమస్య గురించి అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఉండే సమస్యను తీసుకున్నారు, దాని పరిష్కారాలు అన్నింటిని చూస్తున్నారు. అదే కదండి, ఈ మధ్య లాస్ట్ ఇయర్ విశాలాక్షి వాళ్ళు దాంట్లో బహుమతి చిన్న వాళ్ళ వెన్నెల గొడుగు అది కూడా అంతే. స్కూల్లో టీచర్స్ నుంచి కాకుండా ప్రిన్సిపాల్ నుంచి చిన్నపిల్లలకి, 10th class పిల్లలకి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆదర్శ టీచర్ ఒక ఉపాధ్యాయుని కథ కూడా రాశాను. అది స్త్రీ లేడీ ఓరియంటెడే, కానీ ఇష్యూ ఈజ్ డిఫరెంట్ వన్. అది అలా అనమాట, ఏది తీసుకున్నా దానికి సంబంధించింది, దాని గురించి ఎక్కడెక్కడ ఎలా జరిగే ఇన్సిడెంట్స్, వాళ్ళని ఎలా ఎక్కడెక్కడ ఎలా ఎన్నుకున్నారు. అందులో ఒక టీచర్ హెడ్ మాస్టర్ ముంబైలో జరిగిన ఒక స్కూల్లో టీచర్ ఆవిడ ఎదుర్కోవడం అనేది బాగా ఇన్స్పిరేషనల్ పాయింట్గా నాకు అనిపించింది. ఆవిడ ఇదిని బేస్ చేసుకుని ఆవిడకి కోర్టు కేసులు బేసింది, ఆవిడ మీద తీసేశారు. ప్రైవేట్ స్కూల్స్లో ఉండే ఇదిను ఎలా చేసింది, ఎలా ఫైట్ చేసింది, ఎలా వచ్చింది అన్నది. అది కేరళలో ఇంకో టీచర్తో జరిగింది. ఇవి కలిపి నేను ఈ పాత్రను డివైడ్ చేశాను. దీంట్లో మొత్తం ఆఖరిలో ఇది వచ్చినామంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు బెంగళూరులో రిటైర్ అయినప్పుడు పిల్లలందరూ రథం మీద ఎక్కించి లాక్కుని తీసుకెళ్తారు స్టేషన్ దాకా. అలా ఇందులో ఏం చేస్తారంటే అంతా గెలిచి వచ్చిన ఆడపిల్లలు ఇది వచ్చేప్పుడు స్కూల్కి తిరిగి సస్పెండ్ చేసి వచ్చేప్పటికి పిల్లలందరూ ఆమెని చేతుల మీద తీసుకుని వెళ్ళడం అని చెప్పి రాశాను. ఎందుకంటే ఆ టీచర్ ఏంటి మనకి ఇప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణ ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే ఇది ఏడు ప్రతి టీచర్లు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అది నొక్కి చెప్తూ నేను ఇందులో రాయడం జరిగింది. చాలా బాగుంది. అంటే బహుశా మీరు ఒక వరవడి తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. అంటే నవలలో సామాజిక పెద్ద మాట వద్దండి, నా ధోరణిలో నేను రాసుకు పెడుతున్నాను, అవి జనానికి నచ్చుతున్నాయి, లేకపోతే బహుమతులు ఇస్తున్నారు అంతే, అంతవరకే అది. అంతే తప్ప మనం మంచిదే చాలా మంది ఇదని, లేకపోతే నవలు రాసేయడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గుతోంది చేతంటే విషయం చేసేవి తగ్గిపోయారు కనుక రీడబిలిటీ కూడా తగ్గిపోయింది. టీవీ ఎఫెక్ట్, ఇప్పుడు ఓటీటీ ఎఫెక్ట్ ఇవి పెరిగిపోతున్నాయి కానీ అయినా బుక్ ఎప్పుడు ఉంటుందండి. చేతంటే ఇందులో మా మనవడి గురించి చెప్పాలి, అసలు శ్రేయన్ను అది వాడు వివిడ్ రీడర్, వాడు ఇప్పుడు 5th class వచ్చాడు కానీ ఇప్పుడు ఇప్పుడు దాకా 300-400 పుస్తకాలు చదివేసి ఉంటాడు, ఇంగ్లీష్ అమెరికాలో ఉంటున్నాడు. అది మేమిద్దరం వెళ్ళి ఉంటే లైబ్రరీకి వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళిపోతే మధ్యాహ్నం ఇంకా వెళ్ళిపోదాం అన్న ఇది మా ఇద్దరికీ ఉండదు, అలా చదువుతూనే కూర్చుంటాం. వాడు ప్రతిసారి ఇది ఉంటాం,
మేమున్న సంవత్సరం వాడికి బెస్ట్ రిలేటర్ ఇది కూడా వచ్చారు. చైల్డ్ విద్యలో వాళ్ళు ఏదో స్కీమ్ పెట్టారు, అన్ని పుస్తకాలు వాడి పేరునే ఉంది అది వాళ్ళ మెంబర్షిప్, వాడి ఎంత బట్టి రావడం అది అది. ఇప్పటికీ ఇది కారులో వెళుతున్నా సరే వాడు చదువుతూ ఉంటాడు, వాడు ఎంత వాడి వయసు ఎంత అనిపిస్తుంది, కానీ అంత ఇంట్రెస్ట్ వాడు ఎరిగి రావడం అది తెలియకుండా మీరే మీ మనవాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు అయ్యి ఉండొచ్చు అది. కానీ చాలా హ్యాపీ ఇంచేదంటే చిన్నప్పుడు మేమందరం ఇక్కడే ఉండే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఎలా కూర్చుంటానో అలా కూర్చోవడం, ప్లాంక్ అలా పెట్టుకోవడం, లెటర్లు పెట్టుకుని గీతలు గీయడం ఆ ఇది వాడు చేసేవాడు అది. అలాంటి మంచి రైటర్ అయితే సదృష్టమే మంచిదే హ్యాపీ. ఇంచేతన ఎంకరేజ్మెంట్ అక్కడ ఉంది, అక్కడ స్కూల్స్లో వాళ్ళు ఏ రకమైన రాయమని ఏమి ఇది వచ్చినా వీడు చక్కగా రాస్తున్నాడు, అక్కడ టీచర్స్ ప్రోత్సాహం బాగా ఉంటుంది అది. బాగుంది బాగుంది. అయితే మళ్ళీ మరికొన్ని విశేషాలకు వెళ్ళాము, ఇంకొక పాట మనం శ్రోతలు వినిపిద్దాం, చెప్పండి. కారులో షికారు గళ్ళే తోడుగోడులు చిత్రం పాట. అవునండి, ఆత్రేయ గారు. అవును ఆత్రేయ, శ్రీశ్రీ గారు అనుకుంటారు కానీ ఆత్రేయ గారు. ఈ పాట వినిపించి మనం మీకు ఇష్టం అవడానికి కారణం ఏమైనా ఉందా, ప్రత్యేకమైన కారణం? ఇష్టం అంటే అందులో ఉండే థీమ్ అండి చేత. ఇప్పుడు కన్నా అప్పుడు ఆ టైంలో మా చిన్న ఇదిలో మీ స్కూల్ కాలేజీ ఇదిలో ఉన్న తర్వాత నుంచి వచ్చే టైంలో బాగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాట ఇది. అది ఆలోచించడం ఏమిటి ఇది అనేది, శ్రీశ్రీ గారు చెప్పిన కవిత ఇది, దీనికి ఇది ఒక సామాన్యుడు కూడా చేరే పాట అనమాట ఇది. ఈ పాట వినిపించి మళ్ళీ శ్రోతను కలుసుకుందాం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేశాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేశాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. నిన్ను మించిన కన్నెలందరో మండుటెండలో మాడిపోతే, నిన్ను మించిన కన్నెలందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నెగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతాన నిలిచి విను నీ బడాయి తాలు తెలుసుకోయే నిజా నిజాలు. తలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన, తలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన, మేడగట్టిన తలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా. కడుపు కాలే కష్టజీవులు పొడలు విరిచి కనులు తొలిచి, కడుపు కాలే కష్టజీవులు పొడలు విరిచి కనులు తొలిచి చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదీతాన నిలిచి విను నీ బడాయి తాలు తెలుసుకోయే నిజా నిజాలు. గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదాన, గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదాన, జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా. తిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, తిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో.
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదీతాన నిలిచి విను నీ బడాయితాలు తెలుసుకోయే నిజానిజాలు. లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కథా నవల రచయిత సింహప్రసాద్ గారు మనతో ఉన్నారు. సింహప్రసాద్ గారు, అయితే పాఠకులు తగ్గిపోతున్నారన్న భయం మీకు లేదు? లేదండి. ఇటీవలి కాలంలో చాలా పత్రికలు మూతబడిపోతున్నా సరే, అయినా ఆన్లైన్ పత్రికలు వస్తాయండి, చదివేవాళ్ళు ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు నవలలు ఉన్నాయి, నవలలు అవి బాగానే అమ్ముడవుతున్నాయి. అది మీ పాజిటివ్ స్పిరిట్ కూడా బాగానే కొంటున్నారు. చేతండి, ముఖ్యంగా బాగా అడిగేవాళ్ళు మనం యంగ్ యువ రచయితలు, రచయితలు మృతులు ఎక్కడ దొరుకుతాయి, దొరుకుతాయి, చదవాలండి అది అన్న ఇది నాకు చాలా సంతోషం కల్పిస్తుంది. వాళ్ళందరూ మీరు మా గురువు గారండి, మీరే మా చేతాను అంటే ఇంకా ఒక తృప్తి. పర్వాలేదు, నేను కొంచెం 1% ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా నాకు అది సంతోషమే. ఇది కాకుండా మీరు వేదగిరి రాంబాబు యువ కథా రచయితలను ప్రోత్సహించాలని వేదగిరి రాంబాబు వారు జీవించి ఉన్నప్పుడే మీరు వారి పేరున పురస్కారం మొదలుపెట్టారు. అవునండి, వేదగిరి రాంబాబు గారు నన్ను ఒక రకంగా చెప్పాలంటే నన్ను మళ్ళీ రచయితం చేశారు. చేతంటే నేను బ్యాంకు నుంచి వచ్చాక వ్యాపారం శ్రీశ్రీ అకాడమీ మొదలుపెట్టి ఈ రెండులో ఉన్నాగా శ్రీ 2 ఏళ్ళు ఇది చేస్తూ వివాహ వేదం రాశాను. అకాడమీ నుంచి వెళ్ళి చేస్తున్నదిలో ముందులోకి తప్ప తర్వాత నేను రాయటం ఆపేశాను పూర్తిగా. ఆ తర్వాత మళ్ళీ ఆయన వివాహ వేదం ఇనాగ్రేషన్కి ఉన్నప్పుడు ఆయన మళ్ళీ రాయాలి అని చెప్పి మొదలుపెట్టారు బాగా. అది మా మున్సిపల్ రాజు గారు కూడా మీరు బాగా ఇది రాస్తారు, అది రాయాలి, ఇది రాయాలి అని చెప్పి ఆయనే ఆవిష్కరించారు వివాహ వేదని. ఆయన కూడా అన్నారు, తర్వాత గట్టిగా పట్టుకున్నది వేదిక రాంబాబు, మీరు రాస్తే రాలే, ఎప్పుడన్నా పత్రిక మీరు ఇవ్వండి ఇవ్వండి అని పట్టుకున్నది ఆయనే. ఈయన ఎక్కడ రా బాబు నాకు ఇది చేస్తున్నారు అన్న ఇదవుతూ మళ్ళీ రాశాను. ఆ తర్వాత ఆ సంవత్సరం వరుస 10 బహుమతులు వచ్చాయి కథానిక శత జయంతి ఉత్సవంలో. ఆయన ఆఖరిలో మళ్ళీ ఆయన సన్మానం చేశారు స్టేజ్ మీద పిలిచేసి ఆ ఉత్సవ ఇదిలో. అవి ఎంచేతని ఈ సంవత్సరంలో అత్యధిక బహుమతులు వచ్చినాయని అది నాకే ఒక ఆశ్చర్యం. ఇంకా అక్కడి నుంచి అది ఆగలేదు, ఆ కలం అలా వెళుతూనే ఉంది. ఒకవేళ ఆయన అనకపోతే నేను మళ్ళీ రాసేవాడినో లేదో చెప్పలేను. అంచేత ఈ దిస్ క్రెడిట్ గోస్ టు వేదగిరి రాంబాబు గారు. అంచేత ఆయనకి పేరుతో ఉండాలనే వదులతో ప్రతిసారి నేనే అవార్డులు తీసుకోవడం ఏం కాదు, నేను ఇవ్వాలి అన్న ఇతో నేను ఆయన అప్పుడున్నప్పుడు ఆయన పేరే గుర్తు వచ్చింది, ఆయనకే చెప్పాను, ఆయన హ్యాపీ. ఆయన ఉండగా మొదటి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం 14 అక్టోబర్ ఆయన బర్త్డే రోజుని కథానిక పురస్కారం వేదగిరి రాంబాబు, కథానిక పురస్కారం వేదగిరి రాంబాబు, బాల సాహిత్య పురస్కారం చేతన ఆయన అన్నారు, నాకు బాల సాహిత్యం కూడా బాగా ఇష్టం, అది కూడా ఇవ్వయా అన్నారు, సరే ఇస్తానని చెప్పి అది కూడా 2 అదే రోజున ఇస్తున్నాము. అదొక ప్రచురణ కూడా హెల్ప్ చేస్తున్నట్టున్నారు. అవును, నేను కొత్తగా రాసిన రాసిన వాళ్ళకి అవార్డు ఇవ్వడం, ఛార్జీలు ఇవ్వడం కాకుండా ప్రచురణ కవులతో అది చేయడం. అలాగే నాటకాల ముంచి ఒకటని చెప్పాలి మర్చిపోయాను, బహుశా మీరు తొలి రోజుల్లో నాటకాలు రాసినా ఈ మధ్య మీరు దాడి దేవయాని. అవునండి, మొదట్లో రాశాను, తర్వాత సమాజం లేక లేదంటే నాటకాలు చాలా చాలా ఇష్టం, రాయడం చూడడం అన్ని వినడం. వినడం అంటే రేడియో ఇప్పుడే కదా, అప్పట్లో అవి ఉండేది. అప్పట్లో 1-2 యోగ కార్యక్రమాలకి నాటకాలు కూడా రాశాను. యువవాణిలో అప్పట్లో రాశాము అది, తర్వాత తగ్గిపోయింది. 4 ఏళ్ల క్రితం సంస్కృతి గుంటూరు వాళ్ళు నాటక రచయితలు పోటీ పెట్టారు. వాళ్ళు ప్రత్యేకం ఫోన్ చేసి కథా రచయితల్ని నాటకాల సైడ్ తీసుకురావాలి అన్న ఇదితో పెట్టాము, మీరు రాయాలి అని చెప్పి ఆయన అన్నారు. సరే అని అన్నందుకు నేను ఒకటి రాశాను, దానికి 1st ప్రైజ్ ఇచ్చారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ మళ్ళీ చారిత్రక పౌరాణిక అంశం మీద పెట్టాము, మీరు రాయాలి అన్నారు. మళ్ళీ రాయి రాయగలమో లేదో పౌరాణికం అది ఇది అనుకున్నాను, కానీ మొత్తానికి దేవయాని రాశాను, దానికి కూడా వాళ్ళు బహుమతి ఇచ్చారు. ఇటీవల లాస్ట్ వీకే ఆ 2 నాటకాలు కలిపి ఒక బుక్గా రిలీజ్ చేశాం. దాన్ని పెద్దలు రమణాచార్య గారికి అంకితం ఇవ్వడం నాకు చాలా సంతృప్తినిచ్చిన కార్యక్రమం అది. బాగుంది. అంటే కథ, నవల, నాటిక లేదా నాటకం, 3 ప్రక్రియలు చూసుకున్నప్పుడు మిమ్మల్ని తొలి రోజులు ఆకర్షించింది కవిత్వం. కవిత్వం సో తర్వాత తొలి రోజులు రాసింది కూడా ముందులో రాసింది కవిత్వమే, వచ్చిన కవిత్వమే రాశాను. అది తర్వాత కథలు 10 కథలకే నవలకు వచ్చాను. మీరే చెప్పుకున్నారు నీ మీ కథల్లో కానీ నవలలో కానీ వర్ణనల కన్నా సంభాషణల ద్వారానే కథ అంతా నడిపిస్తారు. అంపశై నవీన్ గారు అనేది సంభాషణలతోనే కథ నడిపించడం నీ ప్రత్యేక శైలి, చాలా అరుదైంది, అపూర్వమైంది అని. అది బహుశా నాటకాల ఇన్ఫ్లుయెన్స్ అని అనుకుంటాను, నాటకాలు చూసిన ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నాటకాల మీద ఉన్న ఇష్టం అలా రాయించి ఉండొచ్చు. ఒక రచయిత అనేక పార్శ్వాల్లో సాగుతూ ఉండాలేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే,
కథ అంటే ఒక ప్రకృతికి పరిమితం అయిపోకుండా అది ఇచ్చేదంటే విషయాన్ని బట్టి కొన్ని విషయాలు నాటకంగానే సూటిగా చెప్పాల్సి వస్తాయి, కొన్ని క్లుప్తంగా చెప్పాల్సి వస్తాయి, కొంత విస్తృతంగా చెప్పాల్సి వస్తుంది. ఆ దాన్ని బట్టి మనం తిరుగులాలి. కప్పుతో ఇవ్వచ్చు, గ్లాస్తో ఇవ్వచ్చు, ఏది ఏ రకంగా ఇచ్చినా ఒకటే కానీ పదార్థం ఒకటే అయినా మారుతుంది. దానివల్ల ఆ పదార్థంలో కూడా మనకు మార్పు వస్తుంది. వేడి చాలారిపోయిందేమో మన గ్లాస్ వేడిగా ఉన్నది గ్లాసులో ఇవ్వం, ఇచ్చేదానికి ఒక కప్పు ఇంకోటి ఉపయోగిస్తాం. అలా దాని యొక్క ఆ ఫార్మెట్లో చేతన నాటకం అనుకో డైరెక్ట్గా ప్రేక్షకులు చూస్తారు, రియాక్ట్ అవుతారు వాళ్ళు. ఇదిని బట్టి వాళ్ళ భావోద్వేగాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రదర్శనకి అనుకూలంగా ఉండాలి, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. కథ అయితే ఇదివరకు 5-6 పేజీలు అయితే ఇప్పుడు 4 2 పేజీలు 1 పేజీయే అనే రోజులు వచ్చేసాయి. చేతంటే ఇక పేపర్ యొక్క ఇదిని బట్టి స్పేస్ని బట్టి వాళ్ళ పద్ధతులు మారే. దాని తగ్గట్టే అనుకున్న విషయాన్ని దాంట్లోనే క్లుప్తంగా చెప్పాలి. అలా అని చెప్పి పెద్ద ఇతివృత్తం తీసుకోకుండా చిన్నగా తీసుకోవాల్సి వస్తుంది. అది అంచేత నేను తీసుకునే ఇతృత్వం బట్టి దేనికి ఏది సరిపోతుందో తీసుకున్నాం. ఇంతదాకా నాటకాల గురించి నేను ఆలోచించలేదు, ఇప్పుడే అయింది కనుక ఇప్పుడు అడుగుతున్నారు మా సమాజానికి వాళ్ళు ఒక ఇది కావాలి అని. చేత నాటకం గురించి ఆలోచించు, ఏదైతే నాటకీకరణ బాగా ఉండి చేయగలుగుతామో, నాటకీయత బాగా రక్తి కడుతుందో ఆ సా టాపిక్కే తీసుకోవాల్సి వస్తుంది. అయితే నాటకానికి ముఖ్యం సంఘర్షణ, మిగతా దాంట్లో అది కథలో కానీ నవల్లో కానీ అది ముఖ్యం కాదు. అది నవల్లో ఉత్కంఠ అలా సస్పెన్స్ నవల్గా కాకపోయినా దేనైనా చదివించాలి. చదవకుండా సగం చదివి పడేశారంటే రచయిత ఫెయిల్ అయినట్టే. అది కనీసం పక్కన పెట్టి మళ్ళీ తీసినా పర్వాలేదు, తీయకుండా ఉండలేకపోతే అది మంచి రచయిత. అది కథ అంటే ఏదైనా సరే అన్నీ మంచివే కానీ వ్యక్తి ఉన్నతికి తోడ్పడాలి, సమాజ అభ్యున్నతికి తోడ్పడాలి. ఆ రెండు ఉండే ప్రతి రచన గొప్పదే అది నా నమ్మకం. అది అంచేతే నేను రాముడి మీద గురించి రాయడం నుంచి రామాయణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన తరతరాలుగా ఎంత ఉంది. ఇంచేతంటే ఇప్పటికీ కూడా మనం పోల్చేది ఎవరు మంచివాడు మంచి బాలుడు లేకపోతే మంచిగా ఉండాలి అది అంటే మీరు రాముడితోనో లేదంటే ఆడపిల్ల అయితే సీతతోనే పోలుస్తాం, కానీ ఇంకొక పోలిక అనేది లేదు. ఇంచేతంటే జనంలో ఏమి చదువుకోని వాళ్లే నుంచి కాదు పై వాళ్ళ దాకా కూడా అదే ఒక యార్డ్ స్టిక్ రామాయణం. అందుకనే రాముడి గురించి రాయాలన్న ఇది పెట్టుకున్నాను, అదే రాస్తున్నాను. అది ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ వచ్చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. చివరిగా యువ రచయితలు మిమ్మల్ని ఫాలో అవుతున్నా సరే ఒకటి రెండు మాటలు చెప్పండి కొత్తగా రచన చేసేవాళ్ళకి. రాసేవాళ్ళు ముందు బాగా చదవాలండి, ఎంత బాగా చదివితే అంత ఇది ఉంటుంది. వాళ్ళదా వీళ్ళదా కాదు. అలా విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం చదవండి, విహారి గారి శ్రీపద చిత్ర రామాయణం చదవండి, వాల్మీకి రామాయణం చదవండి, అలాగా అన్నీను అన్ని వ్యూస్ అన్నీ చదవండి. మీరంటూ మీ ఒక దృక్పథం ఏర్పడుతుంది. సమాజాన్ని వ్యక్తుల్ని దగ్గర నుండి పరిశీలించండి, మీకు ఉండే అనుభవంలోకి వచ్చిన విషయం గురించే రాయండి. ఎక్కడో ఉండి మీకు తెలియని విషయాల గురించి రాయొద్దు. మనం ఇచ్చేతన మనం తెలుసున్న దాని గురించి మనం బాగా వ్యక్తం చేస్తాం. మీ అభిప్రాయాలనే వ్యక్తం చేయండి, ఏదో చేయాలని లేకపోతే ఎవరినో మెప్పించడానికో ఇదని పెట్టుకోవద్దు. అలాగే మన హిపోక్రసీ ఉండకూడదు రచయితకి మెయిన్. మనం ఏం చెప్తాం అది సాధ్యమంతకం 100% చేయకపోవచ్చు. మనం దానాలు చేయని మనం చేయలేకపోవచ్చు, కానీ చేసే మనసు ఉండి కొంత చేసినా అది సంతోషమే. అంతే తప్ప మనం వేరే వ్యతిరేకంగా ఉండి ఇదేదో వల్లించడం అనేది రచయితకు వద్దు. ఏ కళాకారుడికైనా సరే ఆ యొక్క చిత్తశుద్ధి అది ఉండాలి, అప్పుడే ఆ కళ సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ఇంచేత రాయస్తూ ఉండండి అంతేగాని ఏదో కొంత రాసాం ఇది రాలేదు బహుమతి రాలేదు అనేది చూసుకోవద్దు. అంచేత రాస్తూ ఉండండి, మీ ఆటోమేటిక్గా మీకు మంచి ఉత్తమ రచయిత, ఉత్తమ కవి, ఉత్తమ నవలాకారుడు ఎవరైనా సరే ఉత్తమగా అవ్వాలి అన్నది పెట్టుకున్నప్పుడు మనిషికి సాధ్యమైంది సాధ్యం కానిది ఏమీ లేదు, మీరు కూడా అవుతారు. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. లిటరీ గురు కార్యక్రమంలో చాలా అంశాలు షేర్ చేసుకున్నారు, మీకు మరొకసారి ధన్యవాదాలు శివప్రసాద్ గారు. నమస్కారం అండి. ధన్యవాదాలు.